subscribe to our Telugu TV online channel and also press the bell icon. First meeku ee program lo vanta chesukodaniki vaade oils gurinchi maatladam. First vanta chesukodaniki meeku ee program lo ఏడు ఆయిల్స్ చెప్తాను నేను. ఏడు అంటే ఏడు ఆయిల్స్ కానీ ఇతర ఏదైనా అనుకోండి ఏడు. వాటిలో మొట్టమొదటిది ఈ ప్రోగ్రాంలో అద్భుతమైనది 100కి 100 మార్కులతో ఫలితాలు ఇచ్చేది కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ గురించి మీకు కొంచెం చెప్పాలి. మన ప్రోగ్రాంలో కోకోనట్ ఆయిల్ అంటే మన ప్రోగ్రాంలో మీరు ఒరిజినల్ కురిడికాయలు తీసుకుని అంటే కొబ్బరి చెట్టుకి ఎండిన కాయల్ని సహజంగా నీరు ఇంకిన కాయలు తీసుకుని మీరు దగ్గరలో ఉండే చక్కగాన దగ్గరికి తీసుకువెళ్ళి మీరు అందులో ఏమీ కలపకుండా మీరు దగ్గరుండి పట్టించుకునే ఆయిల్ మాత్రమే ఒరిజినల్. అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మిగిలిన మన మార్కెట్లో దొరికేది మొత్తం గ్యాస్ కల్తీ. అది ఏ బ్రాండ్ ఏ కల్తీ అయినా ఏ బ్రాండ్ అయినా మొత్తం తగానే. మొన్న ఆల్ ఇండియా కొబ్బరి నూనె మర్చెంట్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. కొబ్బరి నూనె రైతుల సమావేశం దిండులో జరిగితే నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఎందుకంటే ఇవాళ 2 లక్షల ఆదాయం వచ్చే రైతు 10-12 లక్షలు వచ్చారు హ్యాపీగా ఉన్నారు. సో నన్ను కృతజ్ఞతగా పిలిచారు. నేను అందరూ మాట్లాడి ఒకటి చెప్పాను, కొబ్బరి నూనె కల్తీ వస్తాయి, మొత్తం కల్తీ వస్తుంది మార్కెట్లో. మీ కారణంగా నా ప్రోగ్రాం కూడా చాలా తేడా వస్తుంది. మీరు ఎందుకు చేస్తారు కల్తీ అని అడిగితే వాళ్ళు వచ్చి ఒప్పుకున్నారు. ప్రతినిధులు వచ్చి అవునండి మేము కల్తీ చేస్తాం. ఏం కల్తీ చేస్తాం మాట్లాడారు వాళ్ళే. హర్ష్ కుమార్ గారు దానికి ఆల్ ఇండియా చైర్మన్. ఏం కల్తీ చేస్తారంటే కొబ్బరి నూనెలో పంచదార పాకం బెల్లం పాకం వేయకుండా ప్రొడక్షన్ చేయాలి. పంచదార పాకం బెల్లం పాకం కానీ పటికి బెల్లం కానీ దుంపల పౌడర్ కానీ మొక్కజొన్న కండ్ల జ్యూస్ కానీ అలాంటి కలపకుండా మేము తయారు చేయాలి. ఎందుకు చేస్తారు కల్తీ? ఎందుకు చేస్తారంటే 1000 కాయలు 1000 కిలోల కొబ్బరి చిప్పలు అందులో వేసి ఆడిస్తే మనం కల్తీ కనుక చేస్తే బెల్లం పాకం అదేసి 650 కిలోలు వస్తుంది నూనె 650. అదే మీరు అలా చేయకుండా డైరెక్ట్ కనుక ఆడితే 400 నుంచి 450 కిలోలు వస్తుంది. నేను అన్నాను సరే మీకు 650 కిలోలు వచ్చింది, దాన్ని 200 రూపాయలకి మీరు ఆడే మర్చెంట్కి అమ్ముతారు 200 రూపాయలకి అంటే మీకు 13,000 వస్తుంది. దానికి బదులు 450 కిలోలు 400 కిలోలని మీరు 4 రూపాయలకి అమ్మండి 1600 వస్తుందిగా. మనం కొట్టాం మనకి ఇబ్బంది ఉంది, మనకు కావాల్సి మంచిది కదా, కల్తీ లేదు కావాలి కదా, 300 400 అమ్మండి మీ డబ్బులు మీకు ఉంటాయి. రెండో కొబ్బరితో ప్రాబ్లం ఏంటంటే కొబ్బరి నూనె వాళ్ళు తీసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ గుళ్ళో కొట్టే కొబ్బరి చెప్పాలంటే చూసారా ఇది పచ్చి కొబ్బరి. కొబ్బరి కురుడి అంటే కొబ్బరికాయ ఎండి సహజంగా నీరు ఇంకిపోయేది సహజంగా వచ్చేది అది కురుడి. కానీ ఏం జరుగుతుందంటే కురుడి సహజంగా రావడానికి కాయలు పండటానికి కార్పొడి మామిడి పళ్ళు అరటి పళ్ళు పండ కార్పొడి ఎలా వాడుతున్నారో కొబ్బరి కురుడిలో నీరు ఆవడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. అంటే నా 2-3 రోజుల్లో మీకు ఆవిరి అయిపోతుంది, సహజంగా ఉన్నట్టు భ్రమ కలుగుతుంది, అది వాడినా తప్పే లేదు. ఇంకేం జరుగుతుందంటే గుళ్ళో మనం అంతా కొబ్బరి చెప్పులు కొడతాం కదా, ఇదంతా బస్తాల్లో ఉంటుంది, ఇదంతా ఎండబెట్టి ఇది గుర్తుపెట్టుకోండి పచ్చి కొబ్బరి అంటే సహజంగా పక్వానికి రాలేదు. ఎండబెట్టి ఆ బెల్లం పాక వదిలేసి కొట్టేస్తే కలకలప వెళ్ళిపోయి ఆ చెత్త వస్తుంది మనకి. లేదా పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలతో తీసిన కొబ్బరిని మార్కెట్లో చాలామంది అవుతాయి. పచ్చి కొబ్బరి నుంచి తీసింది ఇది చాలామంది అవుతుంది. ఇది చాలా లోపాలు ఉన్నాయండి. ఇంకొక ప్రధాన లోపం ఏమవుతుందంటే కొబ్బరి నూనెలో మామూలుగా మీరు కొబ్బరికాయ కొబ్బరి నూనె ప్రొడక్షన్ చేశారనుకోండి కురుడీల్ని పోసేస్తారు, టన్నగిన్న ఉంటే వేసేస్తారు అంత కురుడీలు వెనక ముందు పట్టించుకోరు, దాంట్లో నీళ్ళు ఉన్నాయి ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది ప్రమాదకరమైంది, కొబ్బరికాయలో సుమారు 2 నుంచి 5% కాయలు లోపల బూజు పట్టి ఉంటాయి. బూజు పట్టి ఉంటాయి అంటే మీరు కట్ చేస్తే బూజు ఉంటుంది. వీళ్ళు ఫిల్టర్ చేయరు, అంత వాయిల్ వేస్తారు పోసేస్తారు. కానీ అది ఎంతకాలం ప్రజలకు హాని చేయలే, ఇంతకాలం ఎందుకు చేయలేదంటే వాడితే కేరళలో వాడతారు. కేరళలో ఎలా వాడతారు, ఆయిల్ బాగా ఏంచుతారు కాబట్టి ఆ వేడిగా బూజో బీజో ఫంగస్ ఉంటే చచ్చిపోతుంది, లేదా మనం తలకరాస్తాం మిగిలిన కాబట్టి అది హాని చేయదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం నేరుగా తీసుకుంటాం, ఫంగస్ మనకు హాని చేస్తుంది, ఇది సమస్య. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అవసరాలు దృష్ట్యా కొన్ని వాడు కలపాల్సిన అవసరం వస్తుంది. ఒరిజినల్ కొబ్బరి నేను ఇందాక చెప్పాను కదా, ఒరిజినల్గా మనం చెప్తున్న సహజంగా తయారైన కురుడీలు తీసుకుని చక్కగా ఆడిస్తే దానికి 3 లోపాలు ఉంటాయి. మార్కెట్ పరంగా 3 ప్రధాన లోపాలు ఉంటాయి. ఒక లోపం ఏంటంటే అది మడ్డిగా ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉండి మడ్డిగా ఉంటుంది, మనకు స్వచ్ఛంగా తేటకుంటే మార్కెట్ కలుగుతుంది, ఇది మార్కెట్ ఇబ్బంది, మడ్డిగా ఉంటుంది ఇది ఒక లోపం చూడటానికి. 2వ లోపం
కొబ్బరి నూనె వంట చేసేటప్పుడు వంట వండే వాళ్ళకి ఆ ఘాటు భరించలేరు. ఆ ఒరిజినల్ మనం పట్టించుకుంటే బాగా ఘాటు ఉంటుంది. అది బిజినెస్కి ఇబ్బంది. మనం అలా ఉండదు, ఇష్టపడరు ఆడవాళ్ళు చేయడానికి, తినడానికి ఏముండదు. మూడో ప్రధాన లోపం ఏంటంటే, మూడోది అది నిలవండదు. నిలవండకపోతే మార్కెట్ పనికిరాదు. ఈ మూడు కారణాల రీత్యా వాళ్ళు తప్పనిసరిగా కల్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని దాంట్లో ప్రొడక్షన్ ఒక్కటే కాదు, ఈ మూడు కారణాలు ఏంటి అని వాళ్ళ కోణం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ సరిపోతుంది. ప్రజెంట్ కొబ్బరి నూనె కేరళ వంట చేసుకుంటే వాళ్ళు ఓకే, కొద్ది బంగారు కలిసి ఏమవుతుంది అది చల్లదా. మనకు వచ్చిన సమస్య ఏంటి, టీపీ అనేది ఎంత కూడా టచ్ అవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ బెల్లం పాక బంగారం కలిసి మన పనికి వస్తుందా? యుఎస్ఏలో కానీ విదేశాల్లో కానీ వచ్చిన సమస్య అదే. ఇప్పుడు నేను ఆ కొబ్బరి రైతులతో మాట్లాడి అందరితో, హర్ష కుమార్ గారు చేయమను, నేను ఒకటి అడిగాను, మీరు మిల్లులను ఒప్పించిన మీరు ఇస్తే మేము దీన్ని ప్రమోట్ చేయాలంటే వాడు రెండు రూపాయలు, మీరు 2 లక్షల ఆదాయం వచ్చేవాడు, 10-12 లక్షల ఆదాయం వచ్చేది సంతోషపడతారు, రైట్? అది మీకు రావాలంటే మిమ్మల్ని ఆ స్టేజ్ తెచ్చిన మన ప్రజలు మనం బాగుండాలి కదా. మనం బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే మీరు మంచి కొబ్బరి ఉండాలి. అప్పుడు ఇవాళ నేను ఏదైతే 3 నెలల ఫలితం చెప్తున్నానో 20 రోజుల్లో మీకు ఆ ఫలితాలు వస్తాయి, 20 రోజులకి మీకు ఆ ఫలితాలు వస్తాయి. అది చెప్తే వాళ్ళు దేవుడి మీద ప్రమాణం చేసిన మరి రైతులందరితో ప్రమాణం చేయించాం. మేము కల్తీ చేయం కావాలంటే 1 రూపాయి తీసుకోండి, రూపాయి తీసుకుని తప్పే ఉంది, మనం ఇవ్వడానికి తప్పే ఉంది, మనం ఇవ్వడానికి సిద్ధమే. దిక్కుమాల రీఫండ్ వాళ్ళకి 80, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఆ రీఫండ్ వాళ్ళు 90 రూపాయలు పెట్టుకుంటారా? న్యాచురల్గా చాయలు ఉంటారు ఇక్కడి నుంచి, న్యాచురల్గానే నిజం తెలియనంత వరకు మనం తప్పు చేస్తాం, తెలిసిన తర్వాత చేయకూడదు కదా. రైతుల్ని మిల్లుల వాళ్ళు కనుక దీన్ని సహకరించకపోతే, హర్ష్ కుమార్ గారు ఎలాగో చైర్మన్ కాబట్టి రైతులకి వాళ్ళందరి ఆధ్వర్యంలో కోనసీమలో ఒక సమాఖ్య పెట్టి రైతులందరినీ ఒక సహకార సంఘంలాగా పెట్టి ప్రొడ్యూస్ చేసి ఇవ్వండి. దాన్ని అమెజాన్ ద్వారా లోకల్గా ఎలాగో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలానే మనందరం మాట్లాడే అమెజాన్లో వాటిలో కూడా పెట్టామంటే ప్రపంచం మొత్తం డిస్ట్రిబ్యూషన్ వెళ్తే ప్రపంచం లాభం అవుతుంది. రైతు సమాఖ్య పెట్ట మనం ఇంకో లాభం ఏంటంటే, వీడు 400 రూపాయలకి దళారికి ఇస్తాడు, వాడు 800 రూపాయలకి మార్కెట్లో అమ్ముతాడు. ఇప్పుడు ఇదే రైతు అమ్మాడు అనుకోండి, 600 అమ్ముతాడు, 200 రైతు తింటాడు, 200 కష్టపడి కూడా తింటాడు, బాగుంటుంది కదా. అంటే మన మధ్యలో ఉండి మనం ఓపెన్గా చేసేది, అంటే మన ప్రజల మీద కూడా చేసాం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆదివారం ఇక్కడ నేను మీతో మాట్లాడుతాను, వచ్చే ఆదివారం నేను ఈ రైతుల గురించి మాట్లాడటానికనే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగే ముమ్మడివారం మీటింగ్ ఉంది, ముమ్మడివారం మీటింగ్లో మాట్లాడుతాను. నేను మెయిన్ అక్కడ పెట్టిన ప్రధాన ఉద్దేశం కూడా మన పబ్లిక్ అందరికీ కొబ్బరి నూనె మంచిది అందించడం మన ఉద్దేశం. కాబట్టి మార్కెట్లో దొరికే మీకు స్వచ్ఛంగా కనిపించేది మొత్తం మిమ్మల్ని పాడు చేస్తుంది. ఇప్పుడు మీరు వాడేవాళ్ళు చాలామంది నాకు తేడా వస్తుంది, తగ్గాల్సిన తగ్గలేదు, మీరు సంతోషపడతారు 10 రోజులు 7 కిలోల దగ్గర అబ్బా హ్యాపీ అని. సరైన కొబ్బరి వాడితే 10 రోజులు 12 కిలోలు దొరుకుతారు, 10 రోజులు 12 కిలోలు దొరుకుతారు, లేకపోతే 4 రోజులు 20-25 కిలోలు దొరుకుతారు. చాలా సింపుల్, అద్భుతమైన మేలు జరుగుతుంది. సో అందుకని షుగర్ కూడా చాలా వెంటనే లైన్లోకి వచ్చేస్తుంది. సో అది తొందరలో అందుబాటులోకి వస్తుంది, అది మనం మాట్లాడదాం. కొబ్బరి నూనె అంటే అది, ఇది మొదటి చాయిస్ వంటకు వాడేది కొబ్బరి నూనె. రెండవది నెయ్యి. నెయ్యి అంటే మనం పాలని సన్నసగ మీద కాసి, ఒకప్పుడు చేసేవాళ్ళు పాలని సన్నసగ మీద కాసి ఆ మేగడు వస్తుంది, ఆ మేగడను తీసి దాన్ని పెరుగుతో తోడేసేట కొన్నాళ్ళలో కలెక్ట్ చేసినాక కొంచెం పెరిగేసి తోడేసి ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో వేసి చితికితే వెన్నపూస వస్తుంది. దాన్ని మనం కాస్తే 10 ఏళ్ళకు వాసన వస్తుంది. మనం నెయ్యి కాసినట్టు 10 ఏళ్ళ వద్ద కూడా అర్థమైపోతుంది. దాన్ని సున్నుండలు వేసుకున్నా లేదా పచ్చట్లు రోడ్డు పచ్చట్లు వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం వాడుతున్న నెయ్యి ఆ ప్యాకెట్లో తెస్తాం, ముక్కు దగ్గర పెట్టి వాసన వచ్చినా అర్థం కాదు అది నెయ్యి అని. అది నెయ్యి అని నమ్మడానికి మన దగ్గర ఉండి ఒకే ఒక ఆధారం ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది నెయ్యి అని. మనం కొనుక్కొచ్చింది దాని మీద కర్మ. ఎందుకు వచ్చిందంటే ఈ కర్మ అంతా ఎందుకు వచ్చిందంటే మన ప్రకృతికి దూరంగా వెళ్తాం. నెయ్యి ఎలా తీయాలి, నేను ఎందుకు చెప్పిన ప్రాసెస్ తీయాలి, సహజమైన ప్రాసెస్. ఇప్పుడు వచ్చింది బిజినెస్ ప్రాసెస్, ఏకంగా పాలన నుంచి పీకేస్తాం నెయ్యి. ఇంకేముంటుంది, కొబ్బరి ఎండేదాకా ఉండకుండా పచ్చి పాల నుంచి కొబ్బరి నూనె. చూడండి పక్వానికి వచ్చిన కాయకి మా మనం ఇదేసి ఒక కార్పొరేటేసి ముక్కిచ్చిన మామిడి పండుగ ఎంత ఎలా ఉంటుందండి చెప్పండి. అట్లానే కొబ్బరికాయ నూనెకి మీరు సహజంగా అంటే ఆ ప్రాసెస్ అయ్యి ఆయిల్ అయ్యే కొబ్బరి నూనెకి దీనికి ఎంత ఎలా ఉంటుంది, అలానే దీనికి ఎంత ఎలా ఉంటుంది చెప్పండి. నీకు కూడా కర్మ ఏం చేస్తాం అలాంటి దాపులు వచ్చింది. మీకు అవకాశం ఉంటే దేశవాళి నాటు ఆవు నెయ్యి అది దొరికితే రెడ్డి గారు మంచిది, దేశవాళి నాటు నెయ్యి దొరికితే అది వాడండి. దీనికి ప్రత్యామ్నాయంగా కొబ్బరి నూనెకి ప్రత్యామ్నాయంగా, లేదంటే మామూలు గీతన అయినా పర్లేదు న్యాచురల్ విధానంలో తప్పదనుకుంటే ఇక్కడ మామూలు దగ్గర ఇలాంటి సబ్బులు ఉన్నాయి. వాడు కంపెనీ వాడు ఎంత ఉత్పత్తి చేస్తాడో దానికి కనీసం 100 రెట్లు సబ్బులు అమ్ముడవుతుంది ఇండియన్ మార్కెట్లో.
మన హైదరాబాద్ పెద్ద సెంటర్ పియర్ సబ్ పియర్ సబ్ వాడికి ఆడు ఎంత తయారు చేస్తాడు కంపెనీకి 100 రెట్ల సబ్బులు మార్కెట్లో అమ్ముడు సాక్షాత్తు సహాయం చూపిస్తాను కావాలంటే. సో అంటే ఒకటి కాదు బ్రాండ్లు మొత్తం కల్తీ అయిపోతున్నాయి. ఆలివ్ ఆయిల్కి ఎందుకు కల్తీ అవుతుందంటే దాని రేటు వ్యత్యాసం బాగా ఎక్కువ తెలీదు. ఆ డిఫెండ్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఆ ఆలివ్ ఆయిల్ పద్ధతి వచ్చే కొన్ని కెమికల్స్ ఉన్నాయి అవి వేస్తే ఆలివ్ ఆయిల్ లాగా ఉంటుంది. ఆ డబ్బాతో చల్లతా 5-6 వేలు లాభం వస్తుంది ఒక డబ్బా మీద. సో అదొకటి. రెండోది ఏంటంటే ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంది తెలుగు ఆలివ్ ఆయిల్ ఉండేస్తున్నారు. మన వాతావరణాలకు అంత సెట్ కాదు. ముఖ్యంగా అది ఫ్రైలకు కానీ రోస్ట్లకు కానీ పనికిరాదు. ఏదైనా సలాడ్ మీద డ్రెస్సింగ్ వేసుకోవడానికి ఆ కల్చర్ మనకు పెద్ద లేదు. మన పల్లెటూరులో అసలు వాడడం సలాడ్ మీద డ్రెస్సింగ్ వేసుకోవడానికి ఒరిజినల్ నమ్మకుండా వాడండి. అది ఎత్తిపారే. ఇది మూడో చాయిస్. నాలుగోది పెరుగు మీద మేగడ. పెరుగు మీద మేగడ. ఐదవది అది చిలికితే వచ్చే వెన్నపూస. ఆరవది విజయ కానీ అమూల్ కానీ హెరిటేజ్ కానీ ఇలాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అంటారు మీకు సూపర్ బజార్లో ఆ బటర్ దీంతో కూడా వంట చేసుకోవచ్చు. ఏడవది ఆఖరది చీజ్. అదే కంపెనీ చీజ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అమ్ముతారు ఆ చీజ్ కూడా తీసుకోవచ్చు. ఒకటి 100కు 100 మార్కులతో కొబ్బరి నూనె మిగిలినన్ని తక్కువ మార్కులే. రెండోది నెయ్యి. మూడోది ఆలివ్ ఆయిల్. నాలుగోది పెరుగు మీద మేగడ. నెక్స్ట్ వెన్నపూస. తర్వాత విజయ అమూల్ల బటర్ ప్యాకెట్లు చీజ్. వీటితో మాత్రమే ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు మీరు వంట చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు